అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్టంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి వరద కంటిన్యూ అవుతోంది. గ్రామాల్లో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం జరిగింది. పంటలు నీట మునిగాయి. నదుల తీర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులకు వరద ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో ఉదయం నుంచి సన్నటి జల్లులు పడ్డాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో నదులు వాగుల్లో వరద కంటిన్యూ అవుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లోకి ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో 4 రోజులుగా ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం కూడా జల దిగ్బంధమైంది. 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై వర్షం ప్రభావం కొనసాగుతోంది. శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపీ కళ్యాణి ఖని ఓసీల్లో వర్షం నీరు చేరి 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.